బులెటిన్ల మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేటాయించారు. సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జగన్ ఉపయోగించారు. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీంతో జగన్ వాడిన వాహనాన్ని పవన్ కళ్యాణ్కి కేటాయించారు అధికారులు. ఆ వాహనంలోనే తొలిసారి గన్నవరం నుంచి తన క్యాంప్ ఆఫీస్ పరిశీలించడానికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి వాహనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేటాయించారు. సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని జగన్ వినియోగించారు. అయితే ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి వాహనాన్ని పవన్ కళ్యాణ్కు కేటాయించారు అధికారులు. ఆ వాహనంలోనే తొలిసారిగా గన్నవరం నుంచి తన క్యాంప్ ఆఫీస్ పరిశీలించడానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్లారు. బ్రిటన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి వాహనాన్ని నూతనంగా ఎన్నికైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేటాయించారు. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెహికల్ని ప్రత్యేకంగా 2345 అనే వెహికల్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవడం జరిగింది. అది పూర్తిగా కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడా ఆ నెంబర్ గల వాహనాన్ని ఆయన ముఖ్యమంత్రిగా కూర్చొని ఇన్నాళ్ళు ఆ ప్రయాణించిన పరిస్థితి కూడా ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఆ వెహికల్ మొత్తాన్ని, అంటే కాన్వాయ్ మొత్తాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరమాణు స్వీకారం చేసే ముందు ఏదైతే సంబంధించిన చంద్రబాబు వెహికల్ కాన్వాయ్ని రీప్లేస్మెంట్ చేసే క్రమంలో ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ చేసేందుకు వాళ్ళకి అది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. జగన్ కూర్చున్న ఒక్క వాహనం తప్ప మిగతా వాహనాలన్నీ కూడా అటు చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో పంపించడం జరిగింది. ఒక్క జగన్ కూర్చున్న ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో 2345 నెంబర్ గల వాహనం ఇప్పటి నిన్నటి వరకు కూడా ఉంచుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలోకి అడుగు పెట్టడం జరిగిందో, బాధ్యతను స్వీకరించిన తర్వాత నేరుగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. 10 గంటలకి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆ వెహికల్లోనే, అంటే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఒక భారీ కాన్వాయ్ని కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం 2345 నెంబర్ గల వాహనం ఉంది. ఆ వాహనంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన పరిస్థితుంది. అదే వాహనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ వాహనాన్ని పక్కన పెట్టడం, అది ఇప్పుడు అధికారులు పవన్ కళ్యాణ్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి కొంత ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి కంపల్సరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది కేటాయించాలి. ఇక్కడ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. ఆ వాహనంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏదైతే ఆయనకి క్యాంపు కార్యాలయం విజయవాడలో కేటాయించడం జరిగిందో ఆ క్యాంపు కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే పదవీ బాధ్యతలకు సంబంధించి వాటిపైన అక్కడ చర్చించడం జరిగింది. ఆ వెహికల్లో మళ్ళీ ఏదైతే కేటాయించిన వెహికల్ ఉందో, జగన్మోహన్ రెడ్డి వాడిన వెహికల్, ఆ వెహికల్లోనే నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. నాగరాజ్, థ్యాంక్ యూ మల్లికార్జున్.